హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు టెక్నికల్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వినాయక చవితి రాబోతోంది. వినాయకుడు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది జ్ఞానం మరియు లక్ష్మీ స్వరూపం. మరి అటువంటి జ్ఞానానికి అటువంటి ఐశ్వర్యానికి ప్రతీక అయినటువంటి వినాయకుడి నుంచి మనం ఎటువంటి ఆర్థిక పాఠాలను తెలుసుకోవాలి అంటారు సార్? మన కల్చర్ అనేది చాలా గొప్పది. మనకి ఎన్నో విషయాలని మనకి పోయిన తరాల నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. ముందస్తు చూపు, ముందు జాగ్రత్త, నాలుగు తరాల గురించి మనం ముందే ఆలోచించటం, వాళ్ళకి కావాల్సిన వాటిని మనం ముందే పెట్టుబడి రూపంలో దాచిపెట్టి ఇవ్వటం, ఇదంతా కూడా మనకి మన కల్చరు, మన హిందూయిజంలో నుంచి మన భగవంతులు అందరూ అన్ని రకాలుగా మనం నేర్చుకుంటూనే వస్తున్నాం. సో దాంట్లో భాగం కింద ఇప్పుడు మనకి రాబోతోంది మనకి గణేష్ చతుర్థి కాబట్టి, సో మీరు అడిగినట్టుగా ముందు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సార్, గణేష్ చతుర్థి అనేది పెద్ద పండగలన్నిటికీ కూడా ఒక ఆరంభం అన్నట్టుగానే మనం పరిగణిస్తూ ఉంటాం. సో బేసిక్గా మనకి ఎటువంటి ఫస్ట్ ఏ పూజ చేయాలన్నా, మనం ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ గణేషుని ఆరాధించకుండా మనం ఎటువంటి యాక్టివిటీని కూడా మనం మొదలు పెట్టాం. ఒక మంచి పని, ఒక కొత్త పని, ఒక వ్యాపారం ఏది ప్రారంభించాలన్నా సరే, సో మొదటి సంకల్పం ఆయనకే చెప్పుకుంటాం. ఆయనకే చెప్పుకుంటాం, ఎటువంటి ఆటంకాలు రాకూడదు. పర్టికులర్గా నేను కూడా గణేష్కి చాలా పెద్ద ఫ్యాన్. ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో కూడా నిరంతరం గణేషుడికి ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఒక విగ్రహం పెట్టి, ఒక పటం కాదు, విగ్రహ ఆరాధన అనేది మాకు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది నిరంతరం. సో బేసిక్గా వినాయకుడు అనగానే అతని తెలివితేటలు, పర్టికులర్గా ద వే హీ లుక్ అనేది, ద వే హీ లుక్, ఆయన తెలివితేటలు అన్న దాని గురించి ప్రత్యేకంగా మనం అందరం మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు మీరు అన్నట్టే లక్ష్మీ స్వరూపం, ఆయన తెలివితేటల గురించి మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. సో మనం దీన్ని మన లైఫ్లోకి ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఆయన రూపంతో గణేషుడు మనకేం నేర్పుతున్నాడు మనలాంటి సామాన్యులకి అన్న దాని గురించి మాట్లాడితే, ముందుగా ఏదైనా మొదలు పెట్టాలి అనే ఒక విషయాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పకనే చెప్తూనే ఉన్నాడు. ఏ పనినైనా కానీ, ఇప్పుడు మనం లాంగ్ టర్మ్గా ఒక సేవింగ్స్ పాలసీ చేసుకోవాలనుకున్నా, ఒక పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా, ఏదైనా పని ప్రారంభించాలనుకున్నా, అనుకున్నది అక్కడ ఆగిపోకుండా ముందు దాన్ని మనం మొదలు పెట్టాలి. మొదలు అనేది లేకపోతే అసలు ఏది కూడా ముందరికి సాగదు. సో ఇలానే మనకి ఎటువంటి సెలబ్రేషన్ అయినా, ఏ పండగ అయినా కానీ గణేష్ చతుర్థితోటే మొదలవుతుంది అనే ఒక ఇండికేషన్ అనేది మన లైఫ్లో హిందూయిజం చూపిస్తూనే ఉంది. అండ్ దాంతోపాటుగా గణేషుడి రూపం చాలా పెద్దది. ఎంత పెద్ద రూపం అయినప్పటికీ కూడా ఆయన ప్రయాణించే వాహనం మాత్రం చాలా చిన్నది, యా మూషికం. సో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటి, వాల్యూ ఫర్ మనీ. సో మనకిక్కడ మన వాల్యూ అనేది మనం వెళ్ళేటువంటి పెద్ద వాహనంలోనో, లేదా మనం వేసుకున్న పెద్ద బట్టల్లోనో, లేదా మనం ఉంటున్న పెద్ద ఇంటిలోనో అన్న దాన్ని బట్టి కాకుండా, మనకున్నటువంటి క్వాలిటీస్, మన రూపం ఎంత పెద్దది, రూపం అని అంటే ఫిజికల్గా మనం కనిపించేది కాదు, మనకున్నటువంటి తెలివితేటలు ఎంత పెద్దవి, మన మనసు ఎంత మంచిది, మనం ఎంతమందికి మంచి చేయాలని కోరుకుంటున్నాం అన్న దాన్ని బేస్ చేసుకొని మనం అనేది బిల్డ్ అవుతూ ఉంటాం. తప్పించి అక్కడ మనం ఏదో పెద్దది కొని మనం దాని రూప్ దాంట్లో వెళ్తే మనకు వాల్యూ క్రియేట్ అవుతుంది అని కాదు. సో మనం ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాల్యూ ఫర్ మనీ అనేది ఖచ్చితంగా చూడాలి. ప్రతి దానికి మనం లగ్జరీకి వెళ్ళే ప్రయత్నం చేస్తే మనం సో కాల్డ్ ఈ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ సేవింగ్, ఈ నాలుగు తరాలు అనే కాన్సెప్ట్ అనేది ఈ జనరేషన్లో యాజ్ ఆఫ్ నౌ లేదు, ఇక మీదట కూడా ఉండదు. సో ఈ పండగల నుంచి పర్టికులర్గా వాల్యూ ఫర్ మనీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు మన లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి పర్టికులర్గా థింక్ బిగ్. సో మనకి వినాయకుడి రూపం చూస్తే ఆయన తల చాలా పెద్దగా ఉంటుంది. ఆయన తల అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఆయన నోరు అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఆయన పెద్దగా ఆలోచిస్తారు అంటే ఎక్కువగా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆలోచించే విధానాన్ని, అంటే మనం దేన్నైనా కానీ ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచించే విధానాన్ని, ఏదైనా ఎక్కువగా ఆలోచించాలి తప్పించి, అంటే ఎక్కువగా మనం మన పర్స్పెక్టివ్ అనేది మన మైండ్ ప్రాసెస్లో క్రియేట్ అవుతూ ఉండాలి తప్పించి మన మాటల ప్రాసెస్లో కాదు. ఇన్ఫ్యాక్ట్ వినాయకుడికి మన ఆయన మూతి ఎక్కడుందో మనకు కనిపించదు, అది మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది. ఎంతసేపటికి మనం నోరు వేసుకొని ఎంత మాట్లాడే, అది సామెత ఉంటుంది చూసారా, ఎంటీ డబ్బా గడగడలాడి, అటువంటి సామెత మనకు వర్తిస్తుంది తప్పించి, ఎప్పుడైనా కానీ ఒక మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్తే కనుక మనం ఎప్పుడు కూడా సొసైటీలో ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లోనే ఉంటాము అనే ఒక ఐడియాలజీని ఆ వినాయకుడి విగ్రహం చూసి మనం పర్టికులర్గా నేర్చుకోవచ్చు.
అండ్ దాంతో పాటుగా ఏదైనా కానీ మొదలవుతుంది ఏదైనా కానీ ఆగిపోతుంది అలానే సెలబ్రేషన్ కూడా ఇప్పుడు వినాయక చవితి అయినా కానీ మనకి మొదలవుతుంది ఆగిపోతుంది ప్రతి దానికి అంతే అంటే మనకి ఒక వైపు మంచి అనేది వస్తూ ఉంటుంది మన లైఫ్ లో చెడు అనేది కూడా వస్తూ ఉంటుంది ఆరంభం అంతం రెండూ ఉంటాయి సో మనకి మంచి రోజులు ఉంటాయి సెలబ్రేట్ చేసుకునే రోజులు ఉంటాయి ఆ సెలబ్రేషన్ ని ఆపేయాల్సిన రోజులు కూడా మన లైఫ్ లో ఎదుర్కొంటూనే ఉంటాం సో కేవలం మనకి సెలబ్రేషనే కాదు లైఫ్ లో మనం దాన్ని ఆపాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంటూనే ఉంటాం కానీ ఇది ఎప్పుడు కూడా ఒక దగ్గర ఆగిపోయేది కాదు మళ్ళీ ఆ సెలబ్రేషన్ అనేది మన లైఫ్ లో వస్తూనే ఉంటుంది రెజ్యూమ్ yes ఈ పండగలు సెలబ్రేషన్ అనేవి రెజ్యూమ్ అవుతూనే ఉంటాయి తప్పించి మనకి ఒక దగ్గర ఆగిపోయేది కాదు అలానే ఫైనాన్షియల్ గా కూడా మనకి మంచిగా ఉన్న సందర్భాలు ఉంటాయి చెడుగా ఉన్న సందర్భాలు ఉంటాయి మంచిగా ఉన్న సందర్భాలు ఉన్నప్పుడే వైస్ గా ఆలోచించి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే సో కాల్డ్ ఎమర్జెన్సీ ఫండ్స్ కొంత సేవింగ్స్ అనే పక్కకు పెట్టుకుంటే అప్కమింగ్ డేస్ లో ఏవైతే బ్యాడ్ సిచ్యువేషన్స్ ని మనం ఎదుర్కొంటామో అటువంటి రోజుల్లో మనం సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఉంటుంది బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి మనిషి జీవితంలో సహజంగా వచ్చాయి అవి డబ్బులు ఉన్నవాడికి వస్తాయి డబ్బులు లేని వాళ్ళకి వస్తాయి ఆ కష్టం సైజ్ అనేది ఉన్నవాడికి ఉన్న రేంజ్ లో ఉంటుంది లేని వాడికి ఆ సైజ్ లోనే ఉంటుంది తప్పించి అవి వాటి నుంచి తప్పించుకోవటం అనేది ఏ మనిషికి సాధ్యం కాదు సో ప్రారంభం అంతం ఈ రెండు కూడా భగవంతుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశమే ఇవి పర్టికులర్ గా మనం వినాయకుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ అంటే పండగ జరుపుకోవడమే కాదు ఆ పండగలో ఉన్న విశిష్టత గురించి ఆ దైవాన్ని ఆరాధించేటప్పుడు ఆ స్వరూపం నుంచి మనం ఎటువంటి విషయాలను గ్రహించాలి అనే అంశం గురించి చాలా చక్కగా మంచి మంచి ఉదాహరణలతో మీ విశ్లేషణ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ